వార నక్షత్రం చ యోగకరణే వచ పంచాంగస్య ఫలం శృణ్వత్ గంగా స్నాన ఫలం లభేత్. ప్రపాదానం. ప్రపాదానం అంటే ఏంటనుకుంటున్నారు? నమస్కారం, వెల్కమ్ టు ఎస్పి స్టూడియోస్ ఐఆర్. మనిషి ఆశాజీవి. ఈరోజు బాగుండాలి, ఈ వారం బాగుండాలి, ఈ నెల బాగుండాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని ప్రతిరోజు ఆశతో జీవిస్తుంటాడు. ఈ పరంపరలో మనకి తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రాబోతోంది. ఈ ఉగాది విశిష్టత ఏంటి, ఎందుకు జరుపుకోవాలి, ఉగాది జరుపుకోవడం వల్ల మనకు జరిగే శుభాలేంటి, ఇవన్నీ మనకు వివరించడానికి మన స్టూడియోకి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు వచ్చారు. వారొక ఆధ్యాత్మికవేత్త. వారిని అడిగి ఉగాది విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఉగాది, ఉగస్య ఆది ఉగాది. యుగం అంటే మనకి రెండు, ఉత్తరాయణం పుణ్యకాలం, రెండవది దక్షిణాయన పుణ్యకాలం. దాన్ని మనం ఉగాదిగా, ఉగ అంటే రెండు అన్న దాంట్లో మనం ఒక విధంగా తీసుకుంటాం. తర్వాత ఉగ అంటే నక్షత్రం అని ఒక అర్థం, అంటే నక్షత్ర గమనాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇంకొక సందేహం కూడా చాలామందికి రావచ్చు, ఒక్కొక్కసారి మనకి అధిక మాసాలు వస్తుంటాయి, ఆ అధిక మాసం గనక చైత్రమాసంలో వస్తే ఏం చేయాలి అనే మనకి ఒక చిన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే నిజమాసం ఉంటుందో ఆ నిజమాసాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఉగాది ఏమిటి అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఆ రోజు మన ఈ పాడ్యమి గడియలు ఎప్పుడు ఉండాలి అని అంటే ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్కటి వ్యాప్తి చెప్పబడింది. ఇప్పుడు మొన్న మనం మహాశివరాత్రి జరుపుకున్నాం. మహాశివరాత్రికి లింగోద్భవ కాలానికి వ్యాపించిదని ఉండడం చతుర్దశి ఉండాలి. ఇప్పుడు పాడ్యమి గడియలు సూర్యోదయానికి ఉన్నటువంటిదైతేనే మనకి ఇప్పుడు ఈ ఉగాదిగా మనకి పరిగణలోకి తీసుకుంటాము. మేడం, ఇప్పుడు ఈ ఉగాది మన యుగంలోనే ప్రారంభమైందా, అంతకంటే ఆది నుంచి మొదలైందా? ఈ ఉగాది అన్నది యుగ యుగాల నుంచి కూడా ఉందండి. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు జరుపుకోబడిందిగా, తర్వాత కృతయుగం త్రేతాయుగంలో బహుళ అంటే జ్యేష్ఠ వైశాఖ శుద్ధ తదియ నాడు, వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ అంటే ఇప్పుడు మనం అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాం కదా, అప్పుడు చెప్పబడిందిగా కృతయుగం త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం. ద్వాపరయుగంలో మాఘ బహుళ అమావాస్య నాడు. ఏమండి బహుళ అమావాస్య నాడు పండగ ఏమిటండి అనొచ్చు, కానీ కొన్ని ప్రాంతాల వారికి అమావాస్య విశేషమైన తిథి. మనం పౌర్ణమిని ఎలా పరిగణలోకి తీసుకుంటామో అంటే ఇప్పుడు మనం చాంద్రమానాన్ని అనుసరించి తీసుకుంటాం కాబట్టి మనకి పౌర్ణమి యొక్క విశిష్టతని బట్టి మనం తీసుకుంటాం. కానీ సౌరమానం మనకి సూర్యుని బట్టి చెప్పే గమనాన్ని బట్టి చెప్పేది సూర్యమానం. ఈ రెండు మానాల్ని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బార్హస్యతి మానం అనేటటువంటిది ఇంకొకటి ఉందండి. ఈ సూర్య గమనాన్ని బట్టి చేసుకునే వాళ్ళకి అమావాస్య కొన్ని ప్రాంతాల్లో విశేషమైనటువంటిది ఇది కాబట్టి మాఘ బహుళ అమావాస్యలో జరిగిందని కూడా చెప్తారు. ఇప్పుడు చివరగా మనకి కలియుగంలో, ఈ కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు చెప్పబడిందండి. అట్లా యుగ యుగాలలో జరపబడుతుంది. కృతయుగంలో ఆ విధంగా, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, ఆ తర్వాత కలియుగంలో ఇప్పుడు మనం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటున్నాం. ఇది విశేషమైనటువంటి పండగ అండి, తెలుగువారికి పెద్ద పండగ. ఇప్పుడు ఇవాళ మనం జనవరి 1st జరుపుకుంటున్నాం, అది మన పండగ కాదండి, ఇదే మన తెలుగువారి పండగ. సంవత్సర ఆది అంటే ఈ ఉగాది రోజే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడని కూడా చెప్తారు. ధర్మసింధు ఏం చెప్తుందంటే బ్రహ్మ మనకి సృష్టి ఆరంభం ఈ రోజే అని చెప్తారు. మన తెలుగు సంవత్సరాల్లో ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదండి, ఈ ఉగాదికి ఏం పేరు వచ్చింది, అలాగే ఉగాది రోజున మనం చేయాల్సిన పనులు ఏంటి? మనకి 60 పేర్లు ఉన్నాయండి, 60 సంవత్సరాలు. ప్రభవతో మొదలవుతుంది, అక్షయతో చివరిది అనమాట. ఇప్పుడు తర్వాత వచ్చేది మనకి ఈ ఉగాది పేరు విళంబినామ సంవత్సరము. ఈ విళంబినామ సంవత్సరము అంటే ఏ ఉగాది నాడైనా సరే ఉదయాన్నే లేవటం, తైల అభ్యంగన స్నానం అన్నది చాలా ముఖ్యం. అంటే ఉగాదే కాదండి, తెలుగువారి పెద్ద పండగలు ఏవైనా సరే తైల అభ్యంగన స్నానం అన్నది చాలా విశేషం. ఎందుకంటే తైల అభ్యంగన స్నానం చేయాలి అంటే ఆ రోజున శ్రీ మహాలక్ష్మి తైలంలో ఉంటుంది, అంటే నువ్వుల నూనెలో ఉంటుంది. తర్వాత గంగలో అంటే ఆ నీటిలో గంగాదేవి ప్రవేశిస్తుంది కాబట్టి తైల అభ్యంగన స్నానము, తర్వాత స్నానంతో పాటుగా మనం ఇంటిని కూడా చాలా శుభ్రత చేసుకోవాలండి. అప్పుడు లక్ష్మి అన్నది ప్రవేశిస్తుంది, అలక్ష్మి అన్నది ఉండదు.
అంటే అలక్ష్మి అంటే దరిద్రం అన్నమాట, దరిద్రం అన్నది ఉండదు. ఆ తర్వాత గుమ్మాలకి పచ్చని తోరణాలని ఏర్పాటు చేయటం, పువ్వులను ఏర్పాటు చేయటం, మనకి మామిడి చిగుర్లతో అప్పుడప్పుడే వస్తుంటాయి కదండి, ఆ మామిడి ఆకులు పచ్చపచ్చగా కడుతూ ఉంటే పండగ శోభంతో మన ఇంట్లోనే ఉంటుంది. తద్వారా ఇంకోటి కూడా ఇక్కడ ఈ పువ్వులు కట్టడం వల్ల ఈ నుసుములు లాంటివి కూడా మనకి లోపలికి రావండి, అది కూడా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన వాళ్ళు ఏది చెప్పినా దాని వెనకాల సైన్స్ అన్నది కూడా వెంటనే ఉందండి. ఒక ఆచారం వెనకాల శాస్త్రం ఉందంటే సైన్స్ పక్కనే ఉంది, దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈ రోజున ఇంకా చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనంటే దానం చేయాలండి. అది ఏం దానం చేయాలి అనంటే మన శక్తానుసారం ఏమండి, బంగారం ఇవ్వగలిగిన వాడు బంగారం ఇస్తే చాలా మంచిది. అంటే ఈ రోజుతో ఇది ఋతురాజ్ అంటారు, వసంత ఋతువు మొదలవుతుంది. ఋతురాజ్ని ఎందుకంటారంటే ఈ మొత్తం మనం 6 ఋతువుల్లో చూసుకున్నట్టయితే ఈ ఋతువు ఎలా ఉంటుందంటే అటు మరీ శీతలంగానూ ఉండదు, చల్లగానూ ఉండదు, మరీ వేడిగానూ ఉండదు, అంటే సమంగా ఉంటుందన్నమాట. మన శరీరానికి ఎంత వేడి కావాలో ఎంత చల్లదనం కావాలో అంత బట్టుకే ఉంటుంది దాన్ని. అందుకని ఋతురాజు అన్నారు వసంత ఋతువు. ఈ రోజు నుంచే వసంత ఋతువు మొదలవుతోంది కదా, ఈ రోజున నుంచి 9 రోజుల పాటు జరిగేటటువంటి వసంత నవరాత్రులు అని చెప్పి చేస్తామన్నమాట. అమ్మవారి పూజ చేయటం జరుగుతుంది వసంత నవరాత్రుల పేరుతో. అది ఎప్పటి వరకు జరుగుతుందంటే చైత్రశుద్ధ పాడ్యమి మొదలు చైత్రశుద్ధ నవమి వరకు, అంటే శ్రీరామనవమి వరకు జరుగుతుంది. ప్రపాదానం, ప్రపాదానం అంటే ఏంటనుకుంటున్నారు, కుండని ఒక కుండలో నిండుగా నీరు పోసి ఎవరికన్నా దానం ఇవ్వాలి. దానము ఇవ్వటము అన్నది ఒకటి, ఇంకొకటి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు చలివేంద్రం ఒక్కరోజు పెట్టేసి లేకపోతే ఈ 9 రోజులు పెట్టేసి ఊరుకోవటం అని కాదండి, 4 మాసాలు కూడాను చలివి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, అంటే మళ్ళా మనకి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కదా, ఆ వర్ష ఋతువు వచ్చే వరకు కూడా ఈ 4 మాసాలు కూడా మనకి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడక్కడ నీళ్లు చల్లటి దాహాన్ని ఇవ్వటం అన్నది జరుగుతుంది. ప్రపాదానం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అనంటే పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఈ ఏదైతే ఉందో ఈ జలదానం చేసింది వారికి చెందుతుంది అని చెప్తారు మన పెద్దలు. ఉగాది రోజున అతి ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో లక్ష్మి గారిని అడుగుదాం. పంచాంగ శ్రవణం వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఈ రోజున పంచాంగ శ్రవణం వినటం వల్ల గంగా స్నాన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అంటే అసలు పంచాంగం అంటే ఏమిటయ్యా అనంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, పంచ అంగములు పంచాంగము అని అన్నారు. అంటే ఈ 5 వల్ల మనకు కలిగేటటువంటి 5 ప్రయోజనాలు కూడా మనకు ఉన్నాయండి. అవేంటి అనంటే ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, కీర్తి, ఈ 5 కూడా 5 వల్ల కలుగుతాయి అని చెప్పారు. తర్వాత ఇందాక నేను చెప్పాను కదా గంగా స్నాన ఫలితం కలుగుతుందని, తిథివార నక్షత్రంచ యోగకరణేవచ పంచాంగస్య ఫలం శృణ్వత్ గంగా స్నాన ఫలం లభేత్. అది అంటే ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు ఈ 5 గురించి కూడా తెలుసుకోవటం వల్ల ఈ రోజున మనం పంచాంగ శ్రవణం చేయటం వల్ల గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలంటే వ్యయ ప్రయాసంతో కూడినటువంటిది కదా, ఈ రోజున మనం ఇది వినటం వల్ల అటువంటి ఫలితం వస్తుందయ్యా అని చెప్పారు పెద్దలు. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ విధంగా ఉంది అనేటటువంటిది కూడా తెలుసుకోవటం, ఈ పంచాంగకర్తల ద్వారా మనం తెలుసుకోవటం అన్నది చాలా విశేషంగా చెప్పబడింది. ఇది ప్రాచీనమైనటువంటి ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అండి ఇది, దీని యొక్క విశిష్టత, పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత. అదండి ఉగాది వల్ల, పంచాంగ శ్రవణం వల్ల కలిగే లాభాలు. ఈ విలంబినామ సంవత్సరం మనందరికీ శుభం చేయాలని, మనం అనుకున్న కోరికలన్నీ తీరాలని, మనం అందరం విజయపథాన నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.